హాయ్ ఫ్రెండ్స్, విలువలేని మనుషుల దగ్గర రోజూ ఉండే బదులు విలువ ఇచ్చే వాళ్ళ దగ్గర ఒక క్షణమున్నా చాలు. బంగారంలోని ప్రతి పోగు ఎంత విలువైనదో, గడిచిపోతున్న కాలంలోని ప్రతి గడియ కూడా అంతకంటే ఎక్కువ విలువైనది. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివి అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఏమి లాభం? అన్ని వ్యాధులలో కల్లా భయంకరమైన వ్యాధి అనుమానం. అది సోకిన వారు వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు. అపనమ్మకంతో ఏ పనిని మొదలుపెట్టకు, ఎందుకంటే నీ మీద నీకు ఉండే నమ్మకమే నీ విజయానికి మొదటి మెట్టు. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట. మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నియమిత ఆహారం, ప్రశాంతమైన మనసు మరియు ఉత్సాహం, ఈ మూడు ఉంటే ఏ వైద్యుడు అవసరం లేదు. నువ్వు సాధించే విజయం నిన్ను కన్న తల్లిదండ్రులను స్పృశించేలా ఉండాలి. నీవు కన్న పిల్లలకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలి. అంతే, ఎవడి మెప్పు అవసరం లేదు. వద్దు, అర్హత లేకపోయినా ఒకరు నీకు మర్యాద ఇస్తున్నారంటే దానిని మానవత్వం అనుకోవాలి. అంతేకాని బానిసత్వం అనుకోకూడదు. ఈ లోకంలో ధనం సంపద వెళ్ళిపోతుంది, జీవం నశించిపోతుంది, శరీరం జీవసత్వాలు కోల్పోయి నాశనమైపోతాయి. కానీ ఎప్పటికీ మిగిలి ఉండేది ఒక ధర్మం మాత్రమే. స్త్రీతోనే సృష్టి, స్త్రీతోనే వినాశనం అంటారు మన పెద్దలు, అవునా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.